హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం రోటీకి స్పెషల్ కర్రీ లాంటిది మంచి ఫేమస్ అయిన కర్రీ వండి చేస్తున్నాను, చూడండి. దానికి మటర్ పాలక్ కర్రీ, మటర్ ఒక బౌల్ తీసుకోండి, పాలకూర ఒక 2 కట్లు ఇవ్వండి, ఇలా తీసుకున్నాను నేను. ఆనియన్స్ ఒక 2 ఉల్లిపాయలు ఇలాగ ముక్కలు కోసుకోండి, టమాటా 1 ముక్కలు కోసుకోవాలి, ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పోపు దినుసులు, సాల్ట్, పసుపు 1/2 టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, ఇవి కావలసిన పదార్థాలు. ఆయిల్ 1 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేయ విధానము, పాలకూర నీట్గా కడిగి ఉంచుకున్నాం కదా, దీనికి మనం కొంచెం బాయిల్ అవుతుంది చూసారా వాటర్, ఈ వాటర్లో మనం 1-2 మినిట్స్ ఇది వేసి ఒక బాయిల్ అయ్యాక తీసేయాలి. ఎక్కువసేపు అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనకి పేస్ట్ స్మూత్గా అవుతుంది. అందువల్ల ఇలాగ వేడి నీటిలో ఇలాగ పాలకూరను వేసుకుందాం, బాయిల్ చేద్దాం. 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇవ్వండి ఇలా వేసి చూసారా బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసేసి ఇలాగా ఇలా వడపెట్టేసుకొని ఇది 1 గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలి. మనం చల్లగా అయిపోయిన వెంటనే మనం పేస్ట్ మెత్తగా చేసుకోవాలి. ఇలాగే ఈ వాటర్లోనే మనం మటర్ కూడా 1-2 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ వేడి నీటిలోనే వేయచ్చు, అంతా పాలకూర తాలూకు ఫేవరెట్ కదా. ఇవి 1-2 మినిట్స్ ఇందులోనే జస్ట్ స్మెల్ పోతుంది కదా. ఇలాగ ఇవి పచ్చిబాట అనేది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. 2 మినిట్స్ అవ్వండి, ఆల్రెడీ 2 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. కళాయి కొంచెం వేడెక్కింది కదా, 1-3 స్పూన్స్ చాలు, ఎక్కువ ఆయిల్ ఎక్కలేదు, ఎందుకంటే ఇది గ్రేవీలాగా వస్తుంది కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది, వేస్ట్ కదా ఎక్కువ వేసింది. హెల్త్ కూడా చూసుకోవాలి మనం, అవసరమైన దగ్గరే ఆయిల్ ఎక్కువ వాడాలి, ఇక్కడ అంత అవసరం ఉండదు మనకి. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్, ఈ టమాటా కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. అన్ని పేస్ట్లు అయితే మరీ ఎక్కువగా ఉంటుందని నేను చిన్న చిన్న ముక్కలు చాప్ చేసుకున్నాను, మీరు అలా చేసుకోండి ఏది నచ్చుతుంది. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, పోపు వేస్తున్నాను. పోపు చుట్టుపక్కల ఆడుతుంది కదా, బాగా వేగుతుంది, పోపు వేగుతుంది. ఇప్పుడు ఆయిల్ చాలు, చాలా తక్కువ వేసాను చూడండి, టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం, ఇవి 2 ఆనియన్స్ ఇలాగా చిన్న ముక్కలు కోసుకొని చాలు. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. పోపు, అల్లం వెల్లుల్లి చూడండి, దీని గురించి చెప్తాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి రెడీమేడ్ దొరుకుతుంది, అది ఏంటంటే చాలా చెత్తది అని నేను ఈ మధ్య నాకు కూడా తెలిసింది, ఆ విషయం మీతో పంచుకుందామని చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి అంటే నిజంగా మనం అనుకున్న అల్లం వెల్లుల్లి అందులో లేదు, అరటి దవ్వ ఉంది కదా, అరటి చెట్టు, దాని తర్వాత మధ్యలో దవ్వ ఉంటుంది, ఆ దవ వేస్ట్గా పడేసేది. ఆ దాన్ని పేస్ట్లా చేసేసి కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి వేస్తున్నారంట, అవి ఇవి కలిపి తిప్పి మళ్ళీ మనకు అది నిల్వ ఉండాలని అన్ని కెమికల్స్ అవి కలుపుతున్నారు. చాలా అటువంటి డేంజర్, బాగా దొరుకుతుంది కదా, ఇది ఎవరు తయారు చేస్తారని బద్ధకానికి కొనకండి. అప్పటికప్పుడు మనమే కొంచెం అల్లం వెల్లుల్లి తిప్పుకొని, అందరికీ ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి కాబట్టి 1 వారంటీ సరిపోయినట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ బయటది మాత్రం కొని వాడకండి. అది నాకు తెలిసింది, మీకు చెప్పాను, అవసరమైతే ఉపయోగించండి. ఇప్పుడు మనం వెల్లుల్లి అల్లం వేగింది కదా, టమాటా ముక్కల్ని వేసుకుందాం. ఇవి కూడా 1-2 నిమిషాలు వేయిద్దాం. టమాటా వేగింది కదా, ఇప్పుడు మనం కొంచెం 2 మినిట్స్ బాయిల్ చేసాం కదా, ఇది పచ్చి బటానీ కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటాయి మటర్. ఇదే ఇవి 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపోయినాక 1/2 స్పూన్ వేయాలి పసుపు,
సాల్ట్ కూడా, పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది, చూసి వేసుకోండి. చూసి ఇది ఇది కూడా ఒక 2 మినిట్స్ వేయిద్దాము. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. గ్రీన్ అన్ని రకాల కలర్స్ కర్రీస్ తినమంటున్నారు కదా, ఈ కర్రీ చాలా గ్రీన్గా బాగుంటుంది. ఇది పిల్లలు పెట్టి చూడండి. ఆకులు మామూలుగా అంటే ఎక్కువ తినలేము కదా, ఇలా పేస్ట్ చేసి ఇలా రోటీస్ అయితే బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది. రోటీ కొంతమంది పుల్కాలు తింటారు కదా, చపాతి ఏవైనా పర్వాలేదు, అన్నిటికీ బాగానే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. కొంతమందికి పచ్చిమిరపకాయలు ఇంట్రెస్ట్ ఉంటే మనము పాలకూర పేస్ట్ చేస్తున్నాం కదా, దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి సరిపోతుంది. అవి వేసి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు స్మెల్ వస్తుంది పచ్చిగా అనుకుంటే ఇలా కారం వేసుకోండి. ఇది వేగింది కదా, ఇప్పుడు మనం పాలకూర చూపిస్తాను ఎలా పేస్ట్ చేస్తాను. పాలకూర మా కోళ్ళ తిప్పేసింది నేను పేస్ట్, ఇవ్వండి ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇది వేగింది కదా, దీంట్లో మనం పాలకూర వేసి ఒక 2 నిమిషాలు వేయద్దు. చూడండి కలర్ఫుల్గా ఎంత గ్రీన్గా ఉందో, మన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 2 మినిట్స్ వేయిద్దాము. ఇవ్వండి ఇది పాలకూర మగ్గుతుంది కదా. ఇప్పుడు చూడండి గ్రీన్ పీస్ ఇలా ఉంటాయి కదా, మీకు తెలుసు ఇవి కాయలతో ఉంటాయి కదా బజార్లో. ఇప్పుడు మంచి ఎక్కువ సీజను, శీతాకాలంలో సీజన్ కదా. పాలకూర కూడా ఇప్పుడు చాలా మంచి కలర్ఫుల్గా చాలా గ్రీన్గా ఉంటుంది, అందువల్ల మనం ఆ పాలకూరని ఈ బటానీల్ని బాగా వాడుకుంటే మంచిది. ఈ గ్రీన్ పీస్ని నేనైతే మొన్న 3 కేజీలు తీసుకొచ్చాను. ఇలా ఒలిసి ఇవన్నీ మనం ఒక పోల్తీన్ కవర్లో కానీ ఒక బాక్స్ ఏదైనా స్టీల్ బాక్స్ కానీ అందులోనైనా వేసి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇవి ఎన్నాళ్ళైనా ఉంటాయి, మనకి 5 నెలలు కానీ 6 నెలలు కానీ కూడా ఉంటాయి. గ్రీన్ పీస్ తిన్నోళ్ళు ఎక్కువగా ఉంటారు కదండి, పిల్లలు కానీ అందరికీ ఇష్టమే. మనం ఎలాగ బఠానీలు ఎండివి ఎలాగ వాడతాము, అవి ఈ సీజన్ అయ్యే వరకు ఇవి వాడి ఇవి కొంచెం ఉంచుకొని ఒక 2-3 నెలల తర్వాత మనం ఎండివి నానబెట్టుకొని వాడాలి. ఇవైతే నానబెట్టక్కర్లేదు, మనం వెంటనే కొంచెం వేడినీటిలో జస్ట్ వేస్తే చిన్న స్మెల్ పోయాక మనం వాడుకోవచ్చు. బిర్యానీలు కాటికి అయితే డైరెక్ట్గా మనం వేస్తాము, బాగుంటాయి. ఇలా వాడటం వల్ల మనకి డైరెక్ట్గా మంచి విటమిన్స్, ప్రోటీన్, మాంసకృతులు అవన్నీ ఎక్కువగా ఉంటాయి గ్రీన్ పీస్ వైట్లో. పప్పు దినుసులు వాడమంటారు కదా, అందువల్ల ఇవి ఇలా వాడండి. నేను చెప్పినట్టు ఎక్కువ తీసుకొచ్చి డ్రీ ఫ్రిడ్జ్లో ఒలిసి గింజలు పెట్టుకోండి. నేను మాత్రం అలాగే 3 కేజీలు తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు పాలకూర బాగా అయింది కదా, వాటర్ కొంచెం వేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుందాము, 5 మినిట్స్. ఇది మగ్గుతుంది కదా ఈ పాలకూర, కొంచెం ఇలాగ జారుగా ఉన్నప్పుడే మనం వేయించుకోవాలి. పాలకూర ఇప్పుడు తాజాగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ ఎక్కువగా మనం వాడుకోవాలంటే ఈ మోడల్గా కర్రీస్ వండుకోవడం వల్ల ఎక్కువ వాడుక అవుతుంది. అందరూ ఇలా తినడం వల్ల, ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడం వల్ల కూడా హెల్త్ కొంత బాగుంటుంది. పాలకూరలో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి, ఏ విటమిన్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన కర్రీ దగ్గర పడుతుంది కాబట్టి ధనియాలు జీలకర్ర పొడి వేసుకుందాం. 1 స్పూన్ వేయండి, సరిపోతుంది. ధనియాలు జీలకర్ర పొడి మంచి స్మెల్ వస్తుంది గ్రీన్ పీస్ పాలకూరది. పీనట్స్ అంటారు కదా పాలకూర, చాలా మంచిది పాలకూర. అన్ని కర్రీస్ కంటే పాలకూర చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఇది మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా ఎక్కువ పెంచుతుంది, అందువల్ల మనం ఎక్కువగా వాడుకోవడం మంచిది. ఈ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం, డిష్ అవుట్ చేసుకుందాం. బౌల్లో వేసుకున్నాం కదా, డిష్ అవుట్ చేసాం. చూడండి మా కొంచెం నెయ్యి 1 స్పూన్ వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి వేడివేడిగా కర్రీ ఎంత బాగుందో. రోటీ కానీ చపాతీ కానీ పుల్కా కానీ చెయ్యండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. తిని చూడండి మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఈ వండుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ బాక్స్లో మీరు కర్రీ చేసుకునేక టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.